शंभो शंकर हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। माता कनक दुर्गा द्विद्या वनदेवतल सम्मक्क सारक्क द्विद्या ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक द्विद्या कंची कामाक्षी मधुर मीनाक्षी द्विद्या कोल्लापुर महालक्ष्मी द्विद्या तुलजापुर भवानी द्विद्या वेदमाता गायत्री माता द्विद्या राजराजेश्वरी देवत द्विद्या। इप्पुडु मनं 2023 संवत्सरं अक्टोबर नेल 15వ तेदी नुंचि 30వ तेदी वरकु द्वादश राशुल्लो सिंह राशि वारि जातकं 5వ राशि ज्योतिष बलम भूत भविष्य वर्धमान एला उंदो मन जानकी ने अड़ी चूदी अक्टोबर ने चूड़ जानकी सिंहराशि सिंहराशि वार जातक प्रश्न शास्त्र तरी अरक जातक बल में चूड़े आंजनेय स्वामी वी भक्तांजनेय स्वामी वो वीर पेर मीद अलागे जातक चूड़े राधाकृष्णु वच्चिंडु शिवपार्वतुलु वच्चिंडु वीर जातक बला శ్రీకృష్ణుడు వచ్చిండు అలాగే వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం వసుదేవుడు వచ్చిండు యశోద మాత వచ్చింది సర్వదేవతలు వచ్చిండు వీరు జాతక బలానికి కానీ సింహరాశి వారి జాతకానికి మాత్రం చాలా వరకు రాజయోగం ఉందండి వారి పేరు మీద మరి ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వారి జాతక బలంలో రాజకీయ రంగంలో మాత్రం తిరుగు ఉండదండి వారి పేరు మీద కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతకానికి రాజకీయ రంగంలో రాజయోగం ఉన్నది వారికి రాజయోగం అంటే రాజు రాజు లెక్క కూసుని తెలియదు కాదండి వారికి ఎక్కడ పోయినా మాత్రం సమస్యల పట్ల అవగాహన ఉంటది ఆ సమస్యల్ని తీర్చే అవకాశం ఉంటది అసంటే సమస్యలైనా వారు మాత్రం తప్పకుండా వారు నిర్మూలించే అవకాశం ఉంటది అటంకాలు చిక్కులున్నా కూడా సమాజపరంగా కావచ్చు కుటుంబపరంగా కావచ్చు వ్యాపారపరంగా కావచ్చు రుణపరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు ఎన్ని సమస్యలు వచ్చినా వారు తీర్చుకునే అవకాశం ఉంటది అండి మకర నక్షత్రం వారికి చాలా వరకు లక్ష్మీకళ యోగం ఉన్నది మకర నక్షత్రం వారు శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయడం చాలా మంచిది అలాగే పుబ్బ నక్షత్రం వారు మాత్రం శుక్రమార్గదశ ఉన్న వారు మాత్రం అమ్మవారి పూజ చేయడం చాలా మంచిది కానీ మాత్రం ముఖ్యంగా వారు వేదమాత గాయత్రి మాత పూజ చేయడం గాని అలాగే రాజరాజేశ్వరి దేవత పూజ చేయడం గాని చాలా మంచిది వీరి జాతకానికి మాత్రం రాజకీయ నాయకులు మాత్రం చండి హోమం చేపించడం చాలా మంచిది అలాగే మాత్రం విష్ణుమూర్తికి మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా పూజ చేయాలంటే విష్ణు సహస్రనామాలు చదవటం గాని స్త్రీలు మాత్రం లలిత సహస్రనామాలు శ్లోకాలు చదవటం గాని చాలా మంచిదండి వీరి పేరు మీద విద్యార్థులకు విద్య కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు మాత్రం తిరుగు ఉండదు అలాగే ఉద్యోగస్తులకు మాత్రం చాలా కాలం నుంచి మానసిక బాధలు పడుతున్న వారు ఇబ్బందులు పడుతున్న వారు తప్పకుండా తీరిపోయే అవకాశం ఉంటుందండి వ్యాపార విషయంలో చూడాలంటే వీరు మాత్రం అన్ని రకాల వ్యాపారాల వీరు కలిసి వస్తుందండి సామాన్యంగా సింహరాశి వారు మాత్రం వ్యాపారం చేయలేరు చేస్తే మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి ఒకరి చేయి కింద బతికే అవకాశం ఉండదండి వీరికి స్వాతంత్ర బుద్ధి చాలా ఉంటుంది అలాగే నలుగురితోని కలివిడిగా ఉండే అవకాశం ఉంటుంది అయిన వారు కదా నాకు దగ్గర తీసుకోరు కాని వాళ్ళని తీసిపడేవారు అందరూ మన వాళ్ళే అనుకుంటారు సమాజమే దేవాలయం అనుకుంటారు చెడుని చెడుతో కాకుండా మంచి స్వరూపంతో మార్చే అవకాశాలు ఉన్నాయి వీరికి మూర్ఖులను కూడా మార్చే గుణం ఉంటుందండి వీరి కాడ అంటే వీరికి మూర్ఖులు ఉన్నా సరే ఆ మూర్ఖుల్ని మార్చాడే మార్చేంత శక్తి వీరి కాడ ఉంటుంది విద్యయోగం కూడా చాలా ఉంటుంది మనోశక్తి కూడా చాలా ఉంటుంది ధైర్యవచనాలు చాలా ఉంటాయి స్త్రీలకు మాత్రం ఇబ్బందులు కొన్ని ఉంటాయండి ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవడానికి మాత్రం ఖచ్చితంగా మాత్రం అమ్మవారి పూజ చేయాలి స్త్రీలు వివాహం కాని స్త్రీలకు మాత్రం వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి సంతాన బాధల చిక్కులు చికాకులు ఉన్న వారు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి మల్లికార్జున స్వామికి పూజ చేయాలి అలాగే నిరుద్యోగులు సువార్త వినే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం రక్షణ రంగంలో కలిసి వస్తుంది ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో మాత్రం ఇబ్బందులు తప్పవండి నీటిపారుదల శాఖలు మాత్రం చికాకులు ఉంటాయి అలాగే రోడ్లు భవనాల శాఖ వారికి మాత్రం లాభయోగం ఉంటుంది అలాగే వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం వైద్య రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి కానీ విద్యా రంగం వారికి మాత్రం తిరుగు ఉండదు అలాగే వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ఇంకా చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయండి అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి మాత్రం లక్ష్మీకళ యోగం ఉంటుంది మున్సిపాలిటీ రంగం వారికి అలాగే వీరు జాతక బలంలో చూడాలంటే ఆర్టీసీ రంగం వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బ్యాంకు ఉద్యోగస్తులకు మాత్రం చిక్కులు తప్పవండి అలాగే వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా నమ్మిన వారు మోసం చేయాలనుకుంటారు జాగ్రత్తగా ఉండాలి అన్నదమ్ముల సహకారం ఉండదు ఎవరికి వారే అన్నకు తీరి అన్నట్టు ఉంటుంది వింటికి వీరు వింటికి వీరి కుటుంబ సభ్యులకు మాత్రం వీరు జ్యేష్ఠ సంతానం అయితే కలిసి వచ్చే అవకాశం ఉందండి చిన్న సంతానం అయితే మాత్రం చిక్కులు వస్తాయి ఒక్కరే అయితే చాలా మంచిది వీరు జాతకానికి చూడాలంటే మాత్రం కుటుంబ తగాదాలు చిక్కులు చికాకులు కోర్టు కేసులు ఉన్నవారికి అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి అసంటి కుటుంబ తగాదాలు కోర్టు కేసులు చిక్కులు ఉన్నవారు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా మంచిదండి రామరాజ్యమే స్వరూపమైంది ఆంజనేయ స్వామి దయ వలన అసంటిది ఇల్లుకు రామరాజ్యం కాదని కాదండి చాలా మంచిది కుటుంబ యోగానికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది
मुख्य विदेशा चेयरकने वाले चला सुल योग తప్పకుండా అనుకున్న ప్రాప్తం ఫలించే అవకాశం ఉంది. ఫైనాన్స్ రంగంలో చేసే వారికి కూడా కలిసి వస్తుంది. కంప్యూటర్ రంగంలో ఉద్యోగం చేసే వారికి కూడా లాభయోగం ఉంటుంది. షేర్ మార్కెట్ రంగం వారికి తిరుగు ఉండదు. కానీ స్టాక్ మార్కెట్ రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మేధావులకు అలాగే సైంటిస్టులకు సైన్స్ రంగంలో నడిచే వారికి కానీ మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం సమాజపరమైన కొన్ని చిక్కులు చికాకులు ఉంటే అవి తొలగించే అవకాశాలు ఉన్నాయండి. వీరి వివాహ విషయంలో మాత్రం తిరుగు ఉండదు. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీరు జాతకానికి చూడాలంటే రాజకీయ నాయకులకు మాత్రం తిరుగు ఉండదు. ఖచ్చితంగా వీరు మాత్రం సుదర్శన యాగం చేయాలంటే చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుదర్శన యాగం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేరండి. సుదర్శన యాగం అంటే లక్ష్మీనరసింహస్వామి కానీ వెంకటేశ్వర స్వామి కాడ పూజ చేస్తూ చాలా మంచిది. అలాగే మాత్రం వ్యవసాయదారులకు మాత్రం తిరుగు ఉండదు. వరి పంట వేసేవారు ఇతర పంటల వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పండ్ల తోటల ద్వారా కూడా లాభయోగం ఉంటుంది. అలాగే మాత్రం మత్స్య కార్మికులకు కానీ మాత్రం లాభయోగం ఉంటుంది. రొయ్యల వ్యాపారస్తులకు లీజు తీసుకుని వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పండ్ల తోటలదారులకు లాభయోగం ఉంటుంది. నర్సారీ రంగం వారికి చెట్ల క్రియల వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం కుటుంబంలో చిక్కులు చికాకులు పడుతున్నవారు గత కొన్ని వారాల నుంచి కొన్ని నెలల నుంచి లేనిపోయిన బాధలు అబంధాలు పడుతున్నవారు, భార్య నుంచి భర్తకు భర్త నుంచి భార్యకు ఇబ్బందులు వస్తున్నవారు, కుటుంబ తగాదాలు వస్తున్నవారు, అత్తమాల నుంచి కానీ మాత్రం పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నవారు, స్త్రీలకు ఆ చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. శివపార్వతులు పూజ చేయాలి, గౌరీ వ్రతం చేయాలి, చాలా మంచిది. సోమవారం కానీ శుక్రవారం కానీ చేయాలండి. అలాగే సంతానం నుంచి కూడా మాత్రం దోషం ఉన్నవారు, చిక్కులు చికాకులు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. మల్లికార్జున స్వామి దర్శనం చేయాలి, శ్రీశైల మల్లికార్జున స్వామి. కానీ మాత్రం రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. ధనధాన్య వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వస్త్ర వ్యాపారదారులకు మాత్రం తిరుగు ఉండదండి. కానీ మాత్రం అలాగే మాత్రం వీరి మోటార్ రంగం ఫీల్డ్ వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ రంగం వారికి కూడా లాభయోగం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఇనుము వ్యాపారం చేసేవారు కూడా కలిసి ఉంటుందండి, కలిసి వస్తుందండి. లోహ వ్యాపారం చాలా ఉంటాయండి. ఇనుము అన్న, రాగి అన్న, ఇత్తడి అన్న, అలాగే మాత్రం అందులో బంగారం అయినా వెండి అయినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే నరదృష్టి అధికం ఉంటుంది కాబట్టి ఏ విషయంలో అయినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయాలండి. పెద్దల నుంచి మాత్రం సాయం ఉంటుంది, తల్లి నుంచన్నా తండ్రి నుంచన్నా. అలాగే మాత్రం ఇంట్లో శుభకార్యాలు అనుకున్న వారు మాత్రం దూర ప్రాంతాలు చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. దగ్గర ప్రాంతాల్లో చేసేవారు కొన్ని ఇబ్బందులు వస్తాయండి. వివాహం ఇష్ట ప్రకారం చేయాలనుకునేవారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయాలండి, నిదానం తీసుకోవాలి. అలాగే వీరి జాతక బలానికి కానీ రుణ చిక్కులు రుణ బాధలు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ రుణ చిక్కులు రుణ బాధలు తొలగిపోవడానికి మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా రాఘవేంద్ర స్వామికి పూజ చేయాలి. కానీ మాత్రం వీరి జాతకానికి ఇల్లు కట్టడం కానీ కొనడం కానీ తీసుకోవడం కానీ అమ్మకం చేయడం కానీ రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, అలాగే పాడి పరిశ్రమ రంగంలో కావచ్చు, పొలాల అమ్మకం కావచ్చు, కొనడం కావచ్చు, కానీ బహుళ అంతస్తులు కట్టడం కావచ్చు, కొనడం కావచ్చు, నిర్మించడం కావచ్చు, అటువంటి వ్యాపారం చేస్తున్న వారు అది గ్రానైట్ వ్యాపారం, రాయి వ్యాపారం కావచ్చు, సిమెంట్ వ్యాపారం కావచ్చు. అలాగే మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అది ఇటుక వ్యాపారం కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉన్నది. అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోతాయండి. పెద్దల ధనం రాబడి వస్తుంది. కళాకారులకు, మీడియా కళాకారులకు, సినీ కళాకారులకు, టీవీ రంగం వారికి మంచి యోగ బలాలు ఉంటాయండి. నటీ నటులకు, నిర్మాతలకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు, సంగీత కళాకారులకు, అలాగే మాత్రం గీత రచయిత రాసే వారికి, గాయకులకు, గాయని మణులకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి. గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ నుంచి చాలా వరకు అవార్డులు రివార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి శుభ ఘడియలు మొదలవుతాయండి. శుభం భూయాత్.